బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సవాళ్ల రాజకీయంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గోపిరెడ్డి అరాచకాలు అక్రమాలను ఆధారాలతో సహా కోటప్పకొండ త్రికూటేశ్వరుని సాక్షిగా నిరూపిస్తానంటూ బయలుదేరారు టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు. అయితే అనుమతి లేదంటూ ఆయన్ను అడ్డుకున్న పోలీసులు బలవంతంగా స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రైట్, పల్నాడు జిల్లా నరసరావుపేటలో సవాళ్ల రాజకీయంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గోపిరెడ్డి అరాచకాలు అక్రమాలను ఆధారాలతో సహా కోటప్పకొండ త్రికూటేశ్వరుని సాక్షిగా నిరూపిస్తానంటూ బయలుదేరారు టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు. అయితే అనుమతి లేదంటూ ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు, స్టేషన్కు తరలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు నుండి తెలుసుకుందాం. సాంబశివరావు, నరసరావుపేటలో సవాళ్ల రాజకీయం హీట్ పెంచినట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? పవన్, సవాళ్లు ఇచ్చిన మేరకు నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు కోటప్పకొండ త్రికోటేశ్వర సన్నిధికి వెళ్లేందుకు కూడా బయలుదేరారు. ఆయన నర్సరావుపేటలోని టీడీపీ కార్యాలయం నుంచి బయటికి రాగానే పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకొని అతన్ని బలవంతంగా పోలీసు వ్యాన్లు ఎక్కించుకుని తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే కోటప్పకొండకు వెళ్లేందుకు వచ్చిన నర్సరావుపేట టీడీపీ శ్రేణులు పోలీసుల తీరును కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులు వాహనానికి అడ్డంగా కూర్చొని రోడ్డుపై కూడా బైఠాయించి పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి అవినీతి అక్రమాలు చేశాడు కాబట్టి భయపడేలా పోలీసులు ద్వారా తమని అడ్డుకుంటున్నాడు, ఎమ్మెల్యేకి దమ్ము ధైర్యం ఉంటే కోటప్పకొండకి పోలీసులను పెట్టుకునే, ఎమ్మెల్యేకి భయం కనుక ఉంటే ధైర్యం లేకపోతే పోలీసులతోనే కోటప్పకొండకి రావాలంటూ కూడా అరవింద్ బాబు టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. అతను అవినీతి అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ఆయన రాకుండా ఇలా పోలీసులతో తమని అడ్డుకునే ప్రయత్నం చేశాడంటూ కూడా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అరవింద్ బాబుని ఇంట్లో పార్టీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అరవింద్ బాబుని బలవంతంగా పోలీసు వాహనాలు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు కూడా రోడ్డు పార్టీ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గేట్ అయిపో గేట్ అయిపో.